బేతాళ కథలు. మృత్యువుతో పెళ్ళి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ధైర్య సాహసాలు గొప్పవే గాని మృత్యువుతో చెరలాడటం ప్రమాదకరమన్నది గుర్తుంచుకో. అలాంటి పనిచేసి అనేక కష్టాలకు గురి అయిన మృదులా అనే పిల్ల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. ఒక దూరదేశంలో, ఒక గ్రామంలో, ఒక ఉన్నత కుటుంబంలో ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమెకు మృదులా అని పేరు పెట్టుకున్నారు. చిన్నతనంలోనే ఎంతో చక్కని పిల్లగా ఉండిన మృదుల యుక్త వయస్సు వచ్చేనాటికి సాటిలేని సౌందర్యవతిగా తయారైంది. ఆమెను రోజూ చూసేవారు కూడా ఆమె అందం చూసి నివ్వెరపోతూ ఉండేవారు. అందరూ తన అందాన్ని పొగుడుతుంటే మృదులకు బాగా అతిశయమెక్కిపోయింది. ఆ కారణం చేత ఆమె కంటికి ఎంతటి వాళ్ళు ఆనేవాళ్లు కారు. తల్లిదండ్రులు తన కోసం చూసిన సంబంధాలన్నిటినీ ఆమె నిరాకరించింది. మొదట ఆమె అందం ఎలా ప్రసిద్ధికెక్కిందో ఇప్పుడు ఆమె అతిశయం కూడా అంత ప్రసిద్ధికెక్కింది. ఆమెకు సంబంధాలు రావటం మానేశాయి. ఆమెను గురించి అందరూ హాస్యాలాడసాగారు. అందుచేత ఆమె తన ఇల్లు దాటి బయటకి వెళ్ళటం కూడా మానేసింది. ఎంతో అందంగా ఉండి తమ కుమార్తెకు పెళ్లి కాకపోవటం మృదుల తల్లిదండ్రులకు తీరని విచారమైపోయింది. ఒకరోజు ఆమె తల్లి, ఇక నిన్ను చేసుకుంటామని ఎవరూ రారు కాబోలు అని మృదులతో అన్నది. ఎవరూ రాకపోతే మృత్యుదేవతైనా నా కోసం రాదా అని మృదుల చిరాకుగా అన్నది. ఆ రాత్రి మృదుల నిద్రపట్టక మంచం మీద పొరలాడుతూ ఉండగా ఎవరో ఆమె భుజం మీద చెయ్యి వేసి, మృదుల, నిన్ను పెళ్లాడటానికి నేను వచ్చాను అని అన్నారు. మృదుల ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే తెల్లగా ఉన్న అందమైన యువకుడు కనిపించాడు. మొదట ఆమె ఆశ్చర్యపోయింది. ఆ యువకుడు ఎవరు? లోపలికి ఎలా వచ్చాడు? అతనికి తన పేరు ఎలా తెలిసింది? ఒకవేళ అతను మృత్యుదేవతేనేమోనన్న అనుమానం మనస్సులో మెదలగానే ఆమెకు గుండెదడ పట్టుకొని ఒళ్ళంతా భయంతో చెమట పట్టింది. ఆ భయంతో ఆమె ఆ యువకుణ్ణి, నువ్వెవరు అని కూడా అడగలేకపోయింది. ఆ యువకుడు మాత్రం కొంతసేపు సరదాగా కబుర్లు చెప్పి మళ్లీ కనిపిస్తానంటూ వెళ్ళిపోయాడు. అతను ఎక్కడికి పోతాడో చూడాలని మృదుల అతని వెనకగా తాను కూడా బయలుదేరింది. ఆ యువకుడు వీధి వెంట కొంత దూరం వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి కొద్ది క్షణాలలో బయటికి వచ్చాడు. మరుక్షణం ఆ ఇంటి నుంచి ఏడుపులు వినిపించాయి. అతను మృత్యుదేవతేనని రూఢి చేసుకొని మృదుల ఇంట్లోకి తిరిగి వచ్చేసింది. తాను నోరుజారి మృత్యువును వరించింది. అందుచేత తనను ఏ క్షణానైనా మృత్యువు తన భార్యను చేసుకోవచ్చు. ఈ సంగతి తల్లికి గాని మరొకరికి గాని చెప్పి కూడా లాభం లేదు. తనకు జరగనున్నది ఎవరూ తప్పించలేరు. ఇలా ఒక వారం గడిచింది. అర్ధరాత్రి వేళ ఆమె పడకగది కిటికీ వెలుపల నుంచి ఎవరో తనను పేరు పెట్టి పిలిచినట్టయింది. ఆమె కిటికీ వద్దకు వెళ్ళి బయటికి చూసింది. ఆ యువకుడే బయట నిలబడి ఉండి, కిందటిసారి నా వెనకాల వచ్చి ఏం చూశావు అని అడిగాడు. నేనేమీ చూడలేదే అని మృదుల అన్నది. నిజం చెప్పు, లేకపోతే వారం నాటికి నీ తండ్రి చనిపోతాడు అని ఆ యువకుడన్నాడు. నేనేమీ చూడలేదు అని మృదుల మళ్ళీ అన్నది. వెంటనే ఆ యువకుడు వెళ్ళిపోయాడు. సరిగ్గా వారం తిరిగేసరికి ఆమె తండ్రి చనిపోయాడు. తానే తన తండ్రి చావుకు కారణమైనందుకు మృదుల కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. తిరిగి మరొక రోజున ఆ యువకుడు కిటికీ వద్దకు వచ్చి మృదులను పేరు పెట్టి పిలిచి, మృదుల, ఆ రోజు నా వెనకగా వచ్చి ఏం చూశావు? నిజం చెప్పు, లేకపోతే ఈసారి నీ తల్లి చనిపోతుంది అని అన్నాడు. అతను మృత్యుదేవత అన్న సంగతి తనకు తెలుసునని బయటపెట్టడం ఇష్టం లేక, నేనేమీ చూడలేదు అని మృదుల జవాబిచ్చింది. మళ్లీ వారం తిరిగేసరికి మృదుల తల్లి చనిపోయింది. మృదులకు కలిగిన దుఃఖం అంతా ఇంతా కాదు. ఆమె దుఃఖ సముద్రంలో కొట్టుకుంటూ ఉండగా ఆ యువకుడు మరోనాడు అర్ధరాత్రి ఆమె కిటికీ వద్దకు వచ్చి ఆమెను పేరు పెట్టి పిలిచి అదే ప్రశ్న మళ్లీ అడిగి, మృదుల, ఇప్పటికైనా నిజం చెప్పు, లేకపోతే ఈసారి నువ్వే చనిపోతావు అని అన్నాడు. మృదుల మాట్లాడలేదు.
అతను అదే ప్రశ్న 2-3 సార్లు అడిగి ఆమె జవాబు చెప్పకపోయేసరికి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు మృదుల మరణించింది. మృదుల శవాన్ని బంధువులు శ్మశానంలో సమాధి చేశారు. కొద్ది రోజులకు ఆ సమాధి మీద ఒక రంగురంగుల బంతి పువ్వు పూసింది. ఒక రాజకుమారుడు సపరివారంగా అటుగా వస్తూ ఆ అపురూపమైన బంతి పువ్వును చూసి ముచ్చటపడి కోశాడు. సమాధి మీద పువ్వు కోయటం మంచిది కాదని అతని భటులు చెప్పినా ఆ రాజకుమారుడు వినిపించుకోలేదు. అతను పువ్వును తెచ్చి తన పడకగదిలో ఉంచి బయటకి వెళ్ళాడు. ఆ రాత్రి అతను పడుకోబోతూ తన పాల కోసం చూస్తే పాత్ర ఖాళీగా ఉన్నది. వంటవాడిని అడిగితే పాత్ర నిండా పాలు పెట్టానన్నాడు. పాత్ర లోపలి భాగం పాలతో తడిసి ఉండటం చేత పాత్రలో ఉండిన పాలు ఎవరో తాగినట్టు స్పష్టమైంది. రాజభవనంలోని వాళ్లే ఎవరో ఈ పని చేసి ఉంటారని రాజకుమారుడనుకొని అందరినీ అడిగాడు. కానీ దొంగ దొరకలేదు. మర్నాడు పొద్దున వంటవాడు వచ్చి, రాకుమారా, రాత్రి వంటింట్లో కూడా ఎవరో ప్రవేశించి మిగిలిన వంటకాలను కొన్నిటిని తినేశారు. తమరు చూస్తూ ఊరుకోకూడదు అని అన్నాడు. 2 రోజులు వరుసగా రాజకుమారుడి పాలను ఎవరో తాగేశారు. వాళ్లే వంటింట్లో కూడా రాత్రివేళ ప్రవేశించి ఆహారం తినేశారు. 3వ రోజు రాత్రి రాజకుమారుడు తన పడకగదిలోకి తాను ముందుగానే వెళ్ళి పాలు తెప్పించుకున్నాడు. అయితే అతను ఆ పాలు తాగాక పక్క మీద పడుకొని నిద్రపోతున్నట్టు నటించాడు. కొద్దిసేపటికి చీర గరగరమన్న శబ్దం వినిపించింది. అతను కళ్ళు తెరిచి చూసేసరికి బంతి పువ్వు ఉండిన చోటు నుంచి ఒక అపూర్వ సౌందర్యవతి పాలపాత్ర వద్దకు వచ్చి పాలు తాగనారంభించింది. ఆమె ఖాళీ పాత్ర కింద పెట్టేసి వంటింటికేసి పోబోతూ ఉండగా రాజకుమారుడు పక్క మీద నుంచి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్కసారిగా ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఎవరు నువ్వు? పువ్వుగా ఎలా మారావు? అని అతను అడిగితే మృదుల తన కథంతా చెప్పింది. నీకు మృత్యుదేవతకు ప్రధానం కాలేదు కదా, నిన్నతడు చాలా కష్టాల పాలు చేశాడు, నేనే నిన్ను పెళ్లాడతాను అని రాజకుమారుడు మృదులతో అన్నాడు. మర్నాడు మృదుల అందాన్ని చూసి రాజకుమారుడి బంధువులంతా ఎంతో సంతోషించారు. ఆమె ఎవరు, ఎక్కడ్నుంచి వచ్చింది అన్న ప్రశ్న ఎవరూ అడగలేదు. వారిద్దరికీ వైభవంగా వివాహమైంది. అనేక మంది పిల్లలను కని మృదుల రాజకుమారుడితో సుఖంగా జీవించింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మృదులకు అన్ని కష్టాలు కలిగించిన మృత్యుదేవత ఆమెకు యోగ్యుడైన భర్తను చూపి ఎందుకు సుఖంగా జీవించనిచ్చాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, మృత్యుదేవతకు మృదుల మీద ప్రత్యేకంగా పగ ఏదో ఉన్నదనుకునేటందుకు అవకాశం లేదు. అతను మృదులకు చాలా ఉపకారం చేశాడు. మృదులకుండిన అహంకారాన్ని పూర్తిగా వదలగొట్టేశాడు. ఆమె తన తల్లిదండ్రుల చావుతో ఎంత పశ్చాత్తాపం పొందిందో మనం గ్రహించవచ్చు. తన కోసం మృత్యుదేవత వస్తుందని ఆమె అన్నమాట కూడా అతను నిజం చేశాడు. ఆమెను అతను తీసుకుపోయాడు. అయితే ఆయువు తీరని వారిని మృత్యుదేవత చంపలేదు. ఆమె తల్లిదండ్రులు ఆయువు తీరే పోయారు. అయితే ఆమెను తరింపచేయటానికి మృత్యువు తాను ఆమెను శిక్షించటానికే వారిని చంపుతున్నట్టు మాట్లాడాడు. మృదులది ఒక్కటే అకాల మరణం. అందుచేతనే మృత్యువు ఆమెను తిరిగి బ్రతికించటానికి, ఆమెకు తగిన భర్తను చూపటానికి తగిన ఏర్పాటు చేశాడు. ఆమె పెళ్లి చేసుకొని సుఖంగా ఉండటానికి మృత్యువే కారకుడు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.